హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరు ఆ పార్టీకి తలనొప్పిగా తయారైంది. కాంగ్రెస్ లోకి వెళ్లడానికి సర్వం సిద్ధం చేసుకున్న ఆయన ఉన్నట్టుండి యూటర్న్ తీసుకోవడం వారికి అంత చిక్కడం లేదు. తాత్కాలికంగా రేవంత్ పార్టీ మార్పుపై వెనక్కి తగ్గినా ఎప్పటికైనా ఆయన పార్టీని వీడుతారనే భావం వారిలో బలంగా నాటుకుపోయింది. పోతూ పోతూ తన వెంట పట్టుకెళ్లడానికి ఓ గ్రూప్ ను కూడా సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే దెబ్బతిన్న తెలంగాణ టీడీపీని రేవంత్ నిండా ముంచుతాడేమోనన్న భయంలో ఆ పార్టీ సీనియర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రేవంత్ యూటర్న్ పై స్పందించారు. కాంగ్రెస్ లోకి వెళ్లడం లేదన్న విషయాన్ని రేవంత్ ఏదో మొక్కుబడిగా చెప్పారని, పార్టీ మారడం లేదని గట్టిగా చెప్పలేదని విమర్శించారు. తూతూ మంత్రంగా పార్టీ మారట్లేదని చెబితే సరిపోదని, కార్యకర్తల్లో జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత రేవంత్ పై ఉందని గుర్తు చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న తమ అధినేత చంద్రబాబుకు అంతా వివరించామని, ఆయన వచ్చాక అన్ని విషయాలు పరిశీలిస్తారని అన్నారు. అటు రేవంత్ సైతం చంద్రబాబుతోనే అన్ని వివరిస్తానని చెప్పడం కూడా తెలిసిన విషయమే. రేవంత్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చి పార్టీకి కావాల్సినంత డ్యామేజ్ చేశారని సీనియర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రేవంత్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 22% ఉన్న తమ ఓటు బ్యాంకు 7% పడిపోయిందని పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఆరోపిస్తున్నారు. ఒక విధంగా రేవంత్ ను నమ్మి చంద్రబాబు మోసపోయారని, ఇంకా నమ్మితే మరింత మోసపోక తప్పదని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో సీనియర్లంతా ఒకవైపు, రేవంత్ ఒకవైపు ఉన్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ వ్యవహారంపై తమకు కనీస వివరణ కూడా ఇవ్వడానికి రేవంత్ సిద్ధంగా లేకపోవడం వారికి మింగుడు పడడం లేదు. తొలి నుంచి రేవంత్ ను చంద్రబాబు కట్టడి చేయకపోవడం వల్లే తమకి పరిస్థితి వచ్చిందని వారు భావిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఆయన మందలిస్తే తప్ప వారి ఆగ్రహం చల్లారేలా లేదు. ఒకవేళ చంద్రబాబు ఎప్పటిలాగే రేవంత్ ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తే సీనియర్ల అహం మరింత దెబ్బతినవచ్చు. అదే జరిగితే రేవంత్ పోకడలకు పార్టీలో ఇక పగ్గాలు వేసేవారే ఉండరు. ఈ పోకడలు పార్టీలో కొనసాగడంపై సీనియర్లను అంతర్మదనంలో పడేయవచ్చు. ఆ విధంగా రేవంత్ పెట్టిన చిచ్చు ఎటొచ్చి టీడీపీకి పెద్ద గండానే సృష్టించిందని చెప్పాలి. పార్టీ మారట్లేదని ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన సీనియర్లలో ఆయన పట్ల అనుమానం తొలగిపోతుందనుకోవడం కూడా భ్రమే. కాబట్టి ఈ గండాన్ని గట్టెక్కించి తిరిగి పార్టీని చంద్రబాబు ఎలా పట్టాలెక్కిస్తారనే దానిపైనే టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.